ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు జోపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, 30వ తేదీన నిర్వహించబోయే సభకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది జనసమీకరణ చేస్తారు? ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. 3 లక్షల కంటే తగ్గకుండా అధిక సంఖ్యలో జనాలు వస్తారనేటువంటి అంచనా ఉన్నది. జనాన్ని తరలించాల్సిన అవసరం లేదు. జనాలు ఎప్పుడు పిలుస్తారా అని చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మా ఏదో బతుకులు బాగుపోతాయి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది, ఈ కార్పొరేట్ స్కూల్లో పోవాల్సిన అవసరం లేదు, ఫ్రీ హెల్త్ వస్తుంది, కార్పొరేట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు, అప్పుల పాలు కావాల్సిన అవసరం లేదు, రకరకాల సమస్యలతోటి అది అనుకున్నారు. కానీ 9 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇంత దరిద్ర పరిపాలన, ఇంత అవినీతి పరిపాలన, ఇంత నికృష్టమైన పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ నియంతృత్వ పరిపాలన, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేటువంటి మాటలు, మాటలు పెట్ట మాటలు గాడి తప్ప మాట ప్రభుత్వం కాదు, మాట మనిషి కాదు. ఇవన్నీ చూసిన తర్వాత అయితే వందలాది మంది తెలంగాణ యువత ప్రాణత్యాగాలు ఇచ్చిండ్రో, వాళ్ళు కూడా ఎదురుగా బతికేవాళ్ళ, ఆ చావులతో తెలంగాణ రావాలి, ఒక అద్భుతమైన పరిపాలన రావాలని చెప్పి ఆశించి తెలంగాణ రాష్ట్రం కోసం బలేను. కానీ అలా పరిపాలన చూస్తే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఆశించిన తెలంగాణ, తెలంగాణ ప్రజానికం ఆశించిన తెలంగాణ ఈ తెలంగాణ కాదు, ఇటువంటి తెలంగాణ కాదు. ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో, అంటే ప్రపంచమే నివ్వెరపోయేలాంటి ఉద్యమం జరిగింది. పరిపాలన కూడా అంతకంటే గొప్ప ఉంటుంది అనుకున్నాం, అంటే పాతాళానికి పోయింది, అవినీతి ఆకాశానికి పోయింది, ఇంత దుర్మార్గంగా. అరే, అసలు రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. 100 కోట్లు 1000 కోట్లు ఎవరబ్బ జాగీరు, ఎవరి తాత జాగీరు, ఎక్కడికి వెళ్ళి వస్తున్న సొమ్ములు ఈ ప్రభుత్వానికి, పార్టీకి ఎక్కడికెళ్ళి వస్తున్నాయి? నాయకులకు ఏం వ్యాపారం చేసిండ్రు, ఏం ఫ్యాక్టరీలు పెట్టిండ్రు? మేము 20 ఏళ్ళున్నా ఏరున్నా ఇవాళ ఏదైనా పెట్టాలంటే రకరకాల అవసరం పడుతూ ఉంటాం, మేము రకరకాల ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇట్లా ఏడికెళ్ళి వచ్చినాయి అంటే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. పాత సామెత ఒకటి ఉంది, శవాల మీద పేలాలు ఎలుకున్నట్టుగా ఉంది, శవాల మీద పేలాలు ఎలుకున్నట్టుగా పేలాలు ఎలుకున్నట్టు అంటారు. అంటే ఇలా అమరవీరుల శవాల పైన వీళ్ళు కులుక్తూ ఉన్నారు, వీళ్ళు సింగారించుకుంటూ ఉన్నారు. పంచభక్ష పరిమాణం పనిచేస్తారు. ఏమంటారు దీన్ని? రక్తపు కూడు. వాళ్ళ కష్టంతో వచ్చినటువంటి దీనికోసం కాదు కదా ఇంతమంది ప్రాణదాయం చేసింది. ఒకరి వల్ల రాలేదు తెలంగాణ, యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటితమైంది. 30వ తేదీన జరగబోయే సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? సభ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది? ముఖ్య ఉద్దేశము ఈ నియంతృత్వ పరిపాలనను, ఈ అవినీతి పరిపాలనను, ఈ దుర్మార్గమైనటువంటి రాచరిక పోకడలు, ఫ్యాసిజం పరిపాలనను అంతమందించడం కోసం రాబోయే పరిపాలన దీనికి భిన్నంగా ఉండాలి. అమరవీరుల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పరిపాలన ఉండడం కోసం మహిళా లోకం కూడా గర్వించదగ్గటువంటి ఒక గొప్ప ప్రకటన చేయబోతూ ఉన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని, సమాజాన్ని సంఘటితం చేయడం కోసం, ఈ ప్రభుత్వాన్ని పారదడం కోసం, ఒక గొప్ప మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడం కోసం ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఇలా ప్రజలు కూడా ఉత్సాహంతో ఉన్నారు. కారణం ఏంటంటే, సాల్ సాల్ దొరా నీ పాలన 2 పర్యాయాలు ఇచ్చారు. తెలంగాణ ఇచ్చి 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కోల్పోయింది. అంటే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చింది కూడా మాకు తెలుసు. ఆనాడు పార్లమెంట్లో సంఖ్యాబలం లేదు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. సో తెలంగాణను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ 3వ పర్యాయం కేసీఆర్కి అవకాశం ఇవ్వకుండా 3వసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ కాంగ్రెస్కు బహుమానంగా, సోనియా గాంధీకి బహుమానంగా ఇవ్వాలని ఉత్సాహంతో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఏ సభ పెట్టినా, చిన్న సభ అయినా పెద్ద సభ అయినా భారీ సభ అయినా గ్రాండ్ సక్సెస్ అవుతాయి. మీతో పాటు ఇంకెవరెవరు పార్టీలో చేరబోతున్నారు? అంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇది బహిరంగ సభ, జాతీయ నాయకులు ఉండేటువంటి సభ, అలాగే రాష్ట్ర నాయకులు కూడా ఉండేటువంటి సభ. ఈ సభలో నాతో పాటుగా నాగర్ కర్నూలు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి కుమారుడు రాజేష్ గారు, అట్లాగే గురునాథ్ రెడ్డి గారు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు, వారి అనుచరుగా, అట్లాగే వనపర్తిలో మేఘారెడ్డి గారు వారి అనుచరు, వీళ్ళే కాకుండా అట్లాగే మొన్ననే గద్వాల నుంచి కూడా త్రిపదయ్య గారు జరిగారు, వారి అనుచరగరంలో కొలాబు జరగబోతాను. ఇట్లా చాలా నియోజకవర్గాల నుంచి వివిధ స్థాయిలో ఉన్నవాళ్ళు జరుగుతారు. ఈ సభలోనే కాదు, వివిధ స్థాయిలో ఉన్నవాళ్ళు, గ్రామస్థాయిలో ఉండేవాళ్ళు గ్రామస్థాయిలో చేరుతూ ఉన్నారు, మండల స్థాయిలో చేరేవాళ్ళు మండల స్థాయిలో చేరుతూ ఉన్నారు, తాలూకా స్థాయిలో చేరే వాళ్ళు చేరుతూ ఉన్నారు, జిల్లా స్థాయిలో వాళ్ళు చేరుతూ ఉన్నారు. అంటే ఎక్కడ చూసినా రాష్ట్ర మొత్తంలో
ఇప్పుడే కాదు ఇంకొకటి రెండు మాసాల తర్వాత కొన్ని చోట్ల వాళ్ళకు మనసు నిండా ఉన్నా కూడా కొంత భయపడతా ఉన్నారు ముఖ్యంగా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న రాజకీయ నాయకులు ఈ కక్ష సాధింపుల కారణంగా మా మీద తప్పుడు కేసు బనాయిస్తారు అంటే భయభ్రాంతులకు గురి చేసిన సందర్భంలో వీళ్ళ భరతం పట్టాలే ఎన్నికల నోటిఫికేషన్ రాండి అని కూడా రాని ఆ సందర్భంలో మేమేందో చూస్తాం కింద దానికోసం కూడా వెయిట్ చేస్తాం చాలామంది సో ఇప్పుడు కనపడే వాళ్ళు కొందరు వస్తున్నారు ఇంకా కనపడే వాళ్ళు చాలా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీలోకి మీరు వస్తున్న నేపథ్యంలో కొంతమంది టికెట్ నాకే కావాలంటూ కూడా బాహాటంగా చెప్తున్నారు ఎవరికి టికెట్ వచ్చినా టికెట్లు ఇచ్చేది ఏఐసిసి సర్వేలు చేస్తారు గెలిపించేది ప్రజలు మధ్యలో మనమేంది నిమిత్త మాత్రం టికెట్ ఇస్తే పోటీ చేస్తే లేకపోతే లేదు ఎవరైనా సరే మొత్తంగా ఏఐసిసి ఎవరికి టికెట్ ఇస్తే వారి పోటీలో ఉండబోతున్నారు ఖచ్చితంగా ఈ సభ అనంతరం కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెను మార్పులు జరగబోతున్నాయి అంటూ మాజీ మంత్రి జుప్పల్లి కృష్ణారావు తెలియజేసినటువంటి పరిస్థితి కేవలపర్సన్ సీనుతో మణికంఠ ఆర్టీవీ మహబూబ్ నగర్.